అందరికి తెలుసు నువ్వు తెలియదు కాబట్టి కూర్చోవాలి అందుకే నువ్వు తెలుసు కాబట్టి హైలైట్ చేస్తాను అంటున్నా దానికి స్టేప్ లేదు దొరికినాడు అని చెప్పి ఏదైనా హట్ మెటీరియల్ కానీ ఏదైనా అలాగా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ కిందకి వస్తుంది. ఎవరైనా కానీ ఒకవేళ హట్ మెటీరియల్ ఉన్నా దాని ప్రాపర్ పర్మిట్స్ ద్వారా ప్రాపర్ పర్మిషన్ తీసుకొని పోవచ్చు. అది ముందే కన్సర్న్డ్ అథారిటీకి రిప్రజెంట్ చేసుకోవాలి, లేదంటే మొత్తం టోటల్గా ఇల్లీగల్ బిజినెస్ కింద అవుతుంది. దయచేసి మీ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏమంటే, అలాంటివి ఏమైనా ఉన్నా పల్లెలలో చాలామందికి తెలియక ఇలా తమిళనాడు నుంచి వచ్చి వాళ్ళు ఈ విధంగా వాళ్ళని ప్రజలను మభ్యపెట్టి కూడా తీసుకొని పోవడం జరుగుతున్నది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉన్నా కూడా ప్రాపర్ పర్మిషన్ తీసుకొని పోగలరు. తర్వాత వీళ్ళు ఈ ఇద్దరు అక్యూజుడు కూడా, ఒకడు మెయిన్ లీడర్ వచ్చేసి పొన్ను స్వామి షణ్ముఖం, ఇతనిది వచ్చేసి చిన్నూర్ చావిడి బొమ్మారిపాలెం కొత్త కుప్పం విల్లుపురం డిస్ట్రిక్ట్ తమిళనాడు. ఇతను మెయిన్ బిజినెస్ అన్నమాట. ఈ పాత మెటీరియల్ మాటున ఈ విధంగా ఆర్ఎస్ను హట్ మెటీరియల్స్ దాంట్లో కొత్తవి పాత అన్నీ కలుపుకొని కూడా చేస్తున్నట్లు అనిపిస్తుంది. తర్వాత రెండో అక్యూజుడు, ఇతను ఓనర్, వాళ్ళ వెహికల్ ఓనర్, అతని భార్య పేరిట వెహికల్ రిజిస్ట్రేషన్ ఉంది కానీ అతనే డ్రైవరు, డ్రైవర్ కమ్ ఓనర్ లాగా. అతనిది వచ్చేసి పుత్తూరులో ఉన్నాడంట, కానీ ఒరిజినల్గా అతనిది వెల్లూరు డిస్ట్రిక్ట్ అన్నమాట, తిరుపూరు వెల్లూరు డిస్ట్రిక్ట్. అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వలన మేము వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళను రిమాండ్కు, అంటే కోర్టులో, జ్యుడిషరీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు పంపిస్తాం. దీని విలువ దాదాపు 61 lakhs ఉన్నాయి, 61 హట్ మెటీరియల్స్ ఉన్నాయి. అది 1094 kgs, దాని వాల్యూ రఫ్గా వచ్చేసి అబౌట్ 8 lakhs. తర్వాత వెహికల్ వాల్యూ అబౌట్ 5 lakhs.